గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. విజయనగరం జిల్లా పాచిపెంట దగ్గర పెద్దగెడ్డ నుండి నీటిని అధికారులు బయటకు వదిలారు. దిగువనున్న ప్రాంతాల గ్రామాల ప్రజలకు పెద్దగెడ్డ అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. పెద్దగెడ్డ పూర్తి నీటి మట్టం 213.8 అడుగులు. ప్రస్తుతం 213.75 నీటి మట్టం ఉండగా 10,000 సిఎస్ అవుట్ఫ్లో ఉండగా ఇన్ఫ్లో 8,000 సిఎస్ గా ఉందని అధికారులు వెల్లడించారు. మార్నింగ్ పెద్దగడ్డ రిజర్వాయర్ అయ్యింది. ఇంక మా చిత్రం ఏంటంటే మార్నింగ్ 9 గంటలకి మనకి ఇన్ఫ్లోస్ అనేవి 8,000 క్యూసెక్లు సడన్గా రావడం జరిగింది అన్నమాట. దానివల్ల మనకి వాటర్ లెవెల్ అనేది సడన్గా 217.44 నుంచి 217.75కి పెరిగిపోయింది సడన్గా. దానివల్ల మేము కిందకి 10,000 క్యూసెక్లు వాటర్ని మనం రిలీజ్ చేయడం జరిగింది. దీని గురించి మనం తహసీల్దార్ పాచిపెంట, తహసీల్దార్ సాలూరు, ఎస్ఐ గారు మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పాచిపెంట, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సాలూరుకి హెచ్చరికలు జారీ చేశాం. ఆల్రెడీ వాళ్ళు విఆర్ఓ త్రూ ప్రతి మత్స్యకారులకి అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఏ ఊరు వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా వాటర్ని మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి 10,000 క్యూసెక్లు వాటర్ బయటకు వెళ్తుందండి. లోపలికి 8,000 క్యూసెక్లు వస్తుంది ప్రజెంట్. 9 గంటలకి ప్రజెంట్ నీటి మట్టం వచ్చి మనకి 217.75, పూర్తిస్థాయి నీటి మంచం వచ్చి 213.8 అనమాట. అదేంటి సార్ అడుగులు? అది మీటర్స్ అండి. మెయిన్ సీ లెవెల్ నుంచి మనకి ఎంత పైకి వస్తుంది అనేది మనకి చెప్తున్నాం. మనకి నీటి మట్టం ఉంటుంది కదా, సముద్ర నీటి మట్టం మెయిన్ సీ లెవెల్, దాని నుంచి ఇది ఎంత ఎత్తులో ఉందనేది చెప్తున్నాం. అది మీటర్స్లో ఉంటుంది. 213.8 పూర్తిస్థాయి నీటి మట్టం, 213.75 ప్రస్తుతం ఉంది. 9 గంటలు మనకి వాటర్ రిలీజ్ చేస్తున్నప్పుడు తగ్గుతుంది ప్రజెంట్. ఇన్ఫ్లో సేవనే వర్షం ఇంకా వస్తుంది కాబట్టి ఇన్ఫ్లో సేవన ఉంటే మనం రిలీజ్ చేస్తాం ఇంకా వాళ్ళు.